అధ్యక్ష అదే అధ్యక్ష ప్లీజ్ 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 బుచ్చే చౌదరి గారు బుచ్చే గారు బుచ్చే చౌదరి గారు మీ అవకాశంలో మీరు చెప్పండి డోంట్ ఇంటరప్ట్ ది చెప్పండి అంటే బుచ్చే చౌదరి గారు ఏదో పాపం బాధపడతారు కదా విందామని సార్ మినిషి గారు సార్ సార్ ప్లీజ్ సార్ విషయం ఏంటంటే బుచ్చే చౌదరి గారు ఇప్పుడు ఏదైతే లేవనెత్తారో అంశం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అంటే అధ్యక్ష 100,000 రూపాయలు లోన్ తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ వస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం వడ్డీ రాయితీకి సంబంధించి ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాం ఏంటంటే గతంలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటానో వ్యాపారం చేసుకుంటానో ఈ ఊర్లో భూమి ఉన్నందుకు తక్కువ వడ్డీకి రుణం వస్తుందని చెప్పి రైతుకు దక్కాల్సిన దాన్ని ఆబ్జెంట్ ఫార్మర్స్ యజమానులు ఎంజాయ్ చేసేవారు అధ్యక్ష ఇవాళ దాన్ని మొత్తం మార్పు చేసి ఎవరైతే నిజంగా సాగు చేస్తారో ఆ రైతులు దక్కే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష ఇంకోటి ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు వాళ్ళకేం తెలియదు కదా వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు వడ్డీ ముందు రైతు కట్టేస్తే తర్వాత వారి అకౌంట్లోకి జమ చేస్తుంది ప్రభుత్వం అది పాత సిస్టమ్ ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన సిస్టమ్ కాదు కానీ వాళ్ళు ఏంటంటే అబద్ధాలని పదే పదే చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో వాళ్ళకు ఉన్నంత ప్రావీణ్యత ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు అధ్యక్ష సున్నా వడ్డీ పథకం గురించి కూడా పూర్తిగా ఆ పథకం రూపం ఏంటనేది తెలుసుకోకుండా మాట్లాడితే బుచ్చే చౌదరి గారు లాంటి వారికి అది సబబు కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఈ వర్షాల సందర్భంగా మాట్లాడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నేచురల్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ని ప్రకృతి విపత్తుల నిధిని 2,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తానని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని వచ్చిన వెంటనే నెరవేర్చారు అధ్యక్ష నెరవేర్చి ఇన్పుట్ సబ్సిడీ కింద అధ్యక్ష ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నారు ఇంతకుముందు ఏదైనా జరిగితే నేచురల్ కెలామిటీ జరిగి రైతులు నష్టపోతే ఆ పరిహారం ఎప్పుడు వస్తుందో తెలియదు వస్తుందో రాదో తెలియదు ఇప్పుడు అలా కాదు ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం ఇవ్వాలనే ఒక గొప్ప లక్ష్యాన్ని తీసుకుని సీజన్ ముగియకముందే పరిహారం ఇస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష గత సంవత్సరం నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ మొన్న గులాబ్ తుఫాన్ వచ్చి పంటలు నష్టపోయినప్పుడు కానీ కేవలం 2 నెలలలోపు వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసిన చరిత్ర మా ముఖ్యమంత్రి గారిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష 932 కోట్ల రూపాయలు 2020లో 12,15,000 మంది రైతులకి నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష జూన్2019 నుంచి అక్టోబర్ 2020 వరకు వచ్చిన ఈ లాసెస్ అన్నీ తీసుకున్నప్పుడు 1,66,000 ఎకరాలకు గాను ఇంకొక 123.69 కోట్ల రూపాయలు కూడా అకౌంట్లో వేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ దీంట్లో ఎక్కడ చిన్న తప్పు కూడా జరగకుండా పూర్తి పారదర్శకంగా ఎక్కడైతే ఏ రైతు అయితే పంట నష్టపోయారో వారి వివరాలని రైతు భరోసా కేంద్రాల్లోనూ అదేవిధంగా గ్రామ సచివాలయాల్లోనూ డిస్ప్లే చేసి రైతులు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చి దీన్ని ఇవాళ అమలు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మొన్న 3 రోజుల క్రితం గులాబ్ తుఫానికి సంబంధించి 22 కోట్ల రూపాయలు మన రైతాంగం నష్టపోయిన అకౌంట్లో వేయడం జరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న ఈ పంట నష్టాలకు కూడా తక్షణమే ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు ఎన్యూమరేషను కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండగానే మళ్ళీ భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి ఈ భారీ వర్షాలు తగ్గిన వెంటనే పూర్తిగా ఎన్యూమరేట్ చేసి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష గులాబ్ తుఫాను మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే డబ్బులు వేశారో అది తీసుకున్నప్పుడు 34,586 మంది రైతులకి 22 కోట్ల రూపాయలు వారికి పరిహారంగా అందించడం జరిగింది అధ్యక్ష ఇదే కదా అధ్యక్ష
గతంలో ఏం జరిగింది, అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటి చెప్తారు, అదే ఏ పని చేసినా నాడు నేడు పద్ధతిలో చేయండి అని. అంటే ఆనాడు ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఈనాడు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని. అది తీసుకున్నప్పుడు అధ్యక్ష చాలా ఘనంగా తుఫానులు వస్తే వాటిని చేయిబెట్టి అడ్డుపెట్టి ఆపగలుగుతామని నమ్మించిన గత ప్రభుత్వం, తుఫాను వస్తే తుఫాను కన్నా ముందే మేము ఫీల్డ్లో ఉంటామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా రైతుల్ని మాయ చేసి వెళ్ళిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఆ రోజు ఎగ్గొట్టారనే విషయాన్ని మీకు చెప్తాను అధ్యక్ష.